హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ భువన్. వెల్కమ్ టు భువన్ టీవీ. ఈరోజు చెప్పే కంటెంట్ ఏంటంటే టీఎస్ ఎంసెట్. సో లాస్ట్ డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ ఎప్పటి వరకు, అసలు దాని గురించి మొత్తం న్యూస్ చూద్దాము బ్రీఫ్గా. సో లెట్ గా స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. వీడియోలోకి వచ్చేద్దాము. సో ఆల్రెడీ ట్యాబ్ ఓపెన్ చేసి పెట్టాను, చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డేట్ చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, బుధవారం July 24, 2019. ఒక సెకండ్ ఆగండి, ఇది బ్లర్ ఉంది. సో మీకు లైట్గా కనిపిస్తుంది కదా, July 24 అనమాట ఇది. సో ఈ పేపర్ చూద్దాము. సో ఇక్కడ చూడవచ్చు, నేటి నుంచి ఇంజనీరింగ్ చివరి దశ కౌన్సిలింగ్, కొత్త వారికి 2 రోజుల పాటు రిజిస్ట్రేషన్కు అవకాశం అనే మెయిన్ ఆర్టికల్తో మనకి సాక్షి పేపర్లు అయితే పబ్లిష్ చేయడం జరిగింది. సాక్షి హైదరాబాద్ ఇంజనీరింగ్ చివరి దశ కౌన్సిలింగ్ బుధవారం 24వ నుంచి నిర్వహించేందుకు ప్రవేశాల కమిటీ చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు ఫీజు చెల్లించని వారు ఈ నెల 24-25 తేదీల్లో ఫీజు చెల్లించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, సర్టిఫికేట్ వెరిఫికేషన్లో స్లాట్ బుక్ చేసుకోవాలని పేర్కొంది. స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు ఈ నెల 26న సంబంధిత హెల్ప్లైన్ కేంద్రాల్లో సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించింది. కొత్త వారితో పాటు తొలి దశలో సీట్లు రానివారు, సీట్లు వచ్చిన వారు, మరింత మెరుగైన కాలేజీలో సీటు కావాలనుకుంటే వారు ఈ నెల 24 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని వెల్లడించింది. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు ఈ నెల 29 సీట్లు కేటాయిస్తామని కమిటీ కన్వీనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 29 నుంచి 31 వరకు ఆన్లైన్లో ట్యూషన్ ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని తెలిపారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులంతా 30-31 తేదీల్లో ఆయా కాలేజీల్లో చేరాలని సూచించారు. కాలేజీల్లో చేరింది 37,257 మందే. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇంజనీరింగ్లో 65,444 సీట్లు అందుబాటులో ఉండగా, తొలిదశ కౌన్సిలింగ్లో 49,012 మంది విద్యార్థులకు సీట్లు లభించాయి. దీంతో 16,432 మంది సీట్లు మిగిలిపోయాయి. అయితే సీట్లు పొందిన విద్యార్థుల్లోనూ 37,257 మందే కాలేజీల్లో చేరినట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్, సీట్ల రద్దుకు ఇచ్చిన గడువు సోమవారంతో ముగిసిపోయింది. దీంతో తొలిదశ కౌన్సిలింగ్లో సీట్లు పొందిన 49,012 విద్యార్థుల్లోనూ 11,755 మంది విద్యార్థులు కాలేజీలో చేరలేదు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న చివరి దశ కౌన్సిలింగ్ మొత్తంగా 28,187 సీట్లు అందుబాటులో ఉన్నాయి. సో ఇదన్నమాట. ఇంకా వెబ్ ఆప్షన్స్ రిజల్ట్స్ వచ్చినా కూడా, ఇంకేమైనా అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీకైతే వెంటనే అప్డేట్స్ అయితే ఇస్తుంటాను మన ఛానల్లో. దీనికోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అందరికన్నా ముందు మీరు చూడొచ్చు అనమాట. సో ఏ అప్డేట్ ఉన్నా నేనైతే ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్స్ టార్గెట్ వచ్చేసరికి 50 likes, అండ్ సబ్స్క్రైబర్స్ టార్గెట్ వచ్చేసరికి 50 subscribers. అండ్ దిస్ ఈజ్ భువన్ సైనింగ్ అవుట్, అండ్ జై హింద్ అండ్ ఆల్ ద బెస్ట్.